సో పిఓఎస్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ సో ఈ రెండు అసలు ఎస్ఓపి పిఓఎస్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము సో లెటర్స్ అజ్యూమ్ దాట్ ఒక డిజిటల్ సిస్టమ్ ఉంది ఇక్కడ ఒక డిజిటల్ సిస్టమ్ ఇది సో ఈ డిజిటల్ సిస్టమ్కి త్రీ ఇన్పుట్స్ ఉన్నాయి దట్ మే బి త్రీ డిఫరెంట్ వేరియబుల్స్ ఏబిసి అండ్ దీనికి ఒక అవుట్పుట్ వై అనేది ఉంది సో ప్రతి డిజిటల్ సిస్టమ్కి ఒక ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది ఈవెన్ ఎనీ స్మాల్ సిస్టమ్ ఇట్ మే బి ఎన్కోడర్ డీకోడర్ ఎనీథింగ్ ఈ ప్రతి డిజిటల్ సిస్టమ్కి ఒక ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది ఎవరీ డిజిటల్ సిస్టమ్ హ్యాస్ సమ్ ఫంక్షనాలిటీ సో ఇప్పుడు మ్యాథ్స్లో అయితే జనరల్ ఆల్జిబ్రాలో ఒక ఫంక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ సో డిపెండింగ్ అపాన్ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై ఈ ఫంక్షన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఇన్పుట్ వేరియబుల్స్కి ఫంక్షన్ ఒక్కొక్కలాగా అవుట్పుట్ అనేది డిఫరెంట్గా వస్తుంది సో సిమిలర్ అలా కూడా మన బైనరీ ఈ బైనరీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ జనరల్ ఆల్జిబ్రా సో మన బైనరీ సిస్టమ్ ఆర్ డిజిటల్ సిస్టమ్ కూడా ఈ త్రీ వేరియబుల్స్ బట్టి అవుట్పుట్ అనేది వస్తుంది సో ఇక్కడ మీరు ఈ ట్రూత్ టేబుల్ చూసినట్టయితే సో ఇందులో డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి ఇవి మన త్రీ ఇన్పుట్స్ ఏబిసి ఇది దాని అవుట్పుట్ అండ్ ఇది మిన్ టర్మ్స్ ఇది టర్మ్స్ సో మీరు కన్ఫ్యూజ్ కాకండి మిన్ టర్మ్స్ టర్మ్స్ అంటే ఏంటో మీకు నేను ఫర్దర్ వీడియోలో చెప్తాను సో ఫస్ట్ ఓన్లీ ఇక్కడ దాకా కాన్సన్ట్రేషన్ చేయండి ఏబీసీ అండ్ ఇట్స్ అవుట్పుట్ దాకా కాన్సన్ట్రేషన్ చేయండి సో ఫస్ట్ ఈ ట్రూత్ టేబుల్ని బట్టి లైక్ జీరో 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 ఉన్నప్పుడు అవుట్పుట్ జీరో ఇక్కడ వన్ ఇక్కడ వన్ ఇక్కడ జీరో 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 వన్ వన్ సో ఈ ట్రూత్ టేబుల్లో ఓన్లీ విత్ హెల్ప్ ఆఫ్ వన్స్ వన్స్ ఎక్కడెక్కడ వచ్చాయో చూసి మనం ఒక ఫంక్షన్ రాయొచ్చు సిమ్ అండ్ ఆల్సో జీరోస్ ఎక్కడెక్కడ వచ్చాయి ఓన్లీ డిపెండింగ్ అపాన్ జీరోస్ మనం ఇంకొక ఫంక్షన్ రాయొచ్చు సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అండ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్లో ఏం చేస్తామంటే మన అవుట్పుట్ హై ఎక్కడ వస్తుందో చూస్తాం ఫస్ట్ అంటే ఈ ఫోర్ ఇవి టూ ఇవి టూ ఈ ఫోర్ ప్లేసెస్ని హై వచ్చింది కాబట్టి ఈ ఫోర్ని డిపెండ్ చేసుకొని మనం ఒక ఫంక్షన్ అనేది రాస్తాము అంటే ఓన్లీ ఈ ఫోర్ టర్మ్స్ని వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ టర్మ్స్ని యూజ్ చేసుకొని ఒక ఫంక్షన్ రాస్తాం మనం ఆ సిస్టమ్కి సిమిలర్గా పిఓఎస్లో అనుకోండి మన ఫంక్షన్కి మన సిస్టమ్ జీరో ఎప్పుడు ఇస్తుంది చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ సో ఈ ఫోర్ ప్లేసెస్ బట్టి మనం ఇంకొక ఫంక్షన్ రాస్తాం ఆ ఫంక్షన్ ఏంటంటే పిఓఎస్ సో ఇది క్లారిటీ ఉండాలి మీకు ఎస్ఓపి అంటే సిస్టమ్ అవుట్పుట్ హై ఎప్పుడు ఉందో దాన్ని బట్టి ఫంక్షన్ రాస్తాం పిఓఎస్ అంటే సిస్టమ్ అవుట్పుట్ ఎప్పుడు జీరో ఉందో దాన్ని బట్టి ఫంక్షన్ రాస్తాం సో ఎలా రాసినా గానీ ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది సో వీ హ్యావ్ టు డెవలప్ దట్ ఫంక్షన్ రైట్ సో ఫస్ట్ మీకు మింటమ్స్ టర్మ్స్ అంటే ఏంటో తెలియాలి మింటమ్స్ అంటే చూడండి టర్మ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తున్నాను మిన్టమ్స్కి ఏ బిసి ఏ బార్ బిసిబార్ ఏ బి సో ఈ మధ్యలో ఏంటంటే యాండ్ త్రీ డిఫరెంట్ వేరియబుల్స్కి యాండ్ చేస్తున్నాం ఇక్కడ సో ఇట్లా ప్రోడక్ట్ లాగా ఒక త్రీ వేరియబుల్స్ని మనం రిప్రజెంట్ చేసాం అనుకోండి వాటిని టర్మ్స్ అంటాము సిమిలర్గా టర్మ్స్ అంటే ఇంటికే చూద్దాం ఇక్కడ టర్మ్స్ అంటే ఏ ప్లస్ బీబార్ ప్లస్ సి ఏ ప్లస్ సారీ ఏ బార్ ప్లస్ బీబార్ సో ఇలా సమ్లో రాస్తే వాటిని మనం టర్మ్స్ అంటాము సో ఈ టర్మ్స్ వచ్చేసి పిఓఎస్లో యూజ్ అవుతాయి పిఓఎస్లో యూజ్ అవుతాయి ఈ మింటమ్స్ వచ్చేసి ఎస్ఓపిలో యూజ్ అవుతాయి సో మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం ఓన్లీ ఎస్ఓపి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి వి విల్ ఓన్లీ లుక్ విత్ ఎస్ఓపి దట్ ఈస్ మింటమ్స్ సో ఫస్ట్ మనం ఇప్పుడు ఇది ఒక డిజిటల్ సిస్టమ్ ఈ డిజిటల్ సిస్టమ్కి విన్పుట్స్ ఇది అవుట్పుట్ సో దీనికి మనం ఫంక్షనాలిటీ రాద్దాం సో ఒక ఫంక్షన్ ఎఫ్ అనేది రాద్దాం ఇక్కడ మనం ఎఫ్ అనే ఒక ఫంక్షన్ రాద్దాము ఈ ఫంక్షన్ ఎలా ఉండాలంటే మన సిస్టమ్ ఎప్పుడు హై ప్రొడ్యూస్ అవుతుందో ఓన్లీ దాటిని బేస్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని మన ఫంక్షన్ రాద్దాం సో ఇప్పుడు ఫస్ట్ చూడండి ఇది ఎం నాట్ ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ ఎం ఫైవ్ ఎం సిక్స్ ఎం సెవెన్ సబ్స్క్రిప్ట్స్ అనుకోండి డిఫరెంట్ ఇది స్మాల్ సబ్స్క్రిప్స్ ఇది క్యాపిటల్ ఎంతో తోటి ఉన్న సబ్స్క్రిప్ట్స్ సో వన్ ఎక్కడెక్కడ వచ్చింది చూడండి ఫస్ట్ ఎం వన్ ఎం వన్ దగ్గర వన్ వచ్చింది ఎం టూ దగ్గర వన్ వచ్చింది ఎం సిక్స్ దగ్గర వన్ వచ్చింది ఎం సెవెన్ దగ్గర వన్ వచ్చింది సో మన ఫంక్షన్ హై ఎప్పుడు ఉందంటే ఎం వన్ ఉన్నప్పుడు ఉంది అండ్ ఎం టూ ఉన్నప్పుడు ఉంది అండ్ ఎం త్రీ ఉన్నప్పుడు ఉంది అండ్ ఆల్సో ఎం ఫోర్ సో ఇప్పుడు నీకు ఆర్ గేట్ అన్నట్టు ఇది ప్లస్ అంటే అడిషన్ అడిషన్ లాగా మీరు జనరల్గా అజ్యూమ్ చేసుకోండి బట్ ఏం రీప్రజెంట్ చేస్తుందంటే ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ సో ఈ అవుట్పుట్ వన్ వచ్చేలాగా ఇన్పుట్స్ ఇచ్చామనుకోండి మనం ఫోర్ టైమ్స్ డిఫరెంట్ ఇన్పుట్స్ సో ఈ వన్ అయ్యేలా వన్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయో ఇన్పుట్స్ అప్పుడు మ్యాచ్ అవుతే అప్పుడు మనకు వన్ వస్తుంది కదా సో వీ విల్ రైట్ దాట్ సో అవర్ ఫంక్షన్ ఈజ్ వన్ వెన్

సో లెటర్స్ అజ్యూమ్ వన్ పార్ట్ ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ ఈ ఫోర్ డిఫరెంట్ పార్ట్స్ ఎం వన్ అజ్యూమ్ చేసుకోండి ఇప్పుడు ఎం వన్ అంటే ఇది సో మన ఫంక్షన్ వన్ రావడానికి ఇన్పుట్ వేరియబుల్స్ ఏమున్నాయి అవర్ ఏస్ జీరో బీఈ్ జీరో అండ్ సిఇస్ వన్ సో ఈ త్రీ డిఫరెంట్ వేరియబుల్స్ వచ్చినప్పుడు మన అవుట్పుట్ ఎం వన్ అనేది వన్ అవుతుంది కదా సో నోట్ డౌన్ ఎస్ఓపిలో ఒక వేరియబుల్ ఏ ఉందనుకోండి దీ దీని ఏమంటామంటే జనరల్గా హై అంటాం ఏ బార్ ఉందనుకోండి దాన్ని ఏమంటామంటే జీరో అంటాం ఇది ఎందులో ఎస్ఓపిలో ఒక అండ్ ఆల్సో ఇన్ పిఓఎస్ ఏ ఈక్వల్ టు ఏ అని ఒక వేరియబుల్ రిప్రజెంట్ చేస్తే అది జీరోని రిప్రజెంట్ చేస్తుంది ఏ బార్ చేస్తామనుకోండి అది వన్ రిప్రజెంట్ చేస్తుంది ఇది ఎప్పుడు పిఓఎస్లో సో మనం ఇప్పుడు ఎస్ఓపి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం ఎస్ఓపి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు జీరో ఉంది కదా జీరో అంటే ఎలా రిప్రజెంట్ చేయాలి ఇది వేరియబుల్ వేరియబుల్ బి వేరియబుల్ సి జీరో జీరో వన్ ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది వన్ వచ్చింది కాబట్టి వేరియబుల్ ఏ జీరో అంటే ఎంత ఏ బార్ వేరియబుల్ బి జీరో అంటే బార్ వేరియబుల్ సి వన్ అంటే సి సో ఇది ఒక్కదానికి ఎం వన్కి సిమిలర్గా మనం అన్నింటికి అలా రాసుకోవచ్చు సో అప్పుడు మన ఫంక్షన్ ఎలా ఎలా ఉంటుందంటే అవర్ ఫంక్షన్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ఓఫ్ ఏ కామా బీ కామా సి త్రీ ఇన్పుట్ వేరియబుల్ కాబట్టి ఇది చూడండి ఏ బార్ బార్ సి ప్లస్ నెక్స్ట్ ఈ టర్మ్ చూడండి ఇదేంటి సబ్స్క్రిప్ట్ విత్ స్మాల్ ఎమ్ టూ ఏబార్ బిసిబార్ ప్లస్ ఏబార్ బిసిబార్ అండ్ ఇంకా వన్ ఎక్కడ ఉంది ఇక్కడ లాస్ట్ ఉంది ఏబిసిబార్ ప్లస్ ఏబిసిబార్ ప్లస్ ఇంకొక వన్ ఎక్కడ ఉంది లాస్ట్ ఉంది ఏబిసి ప్లస్ ఏబిసి సో దీన్నే మనం ఎస్ఓపి రిప్రజెంటేషన్ అంటాము ఎస్ఓపి రిప్రజెంటేషన్ ఎస్ఓపి రిప్రజెంటేషన్ సో ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కదా సో ఇది సమ్ సమ్ ఇవేంటంటే ప్రోడక్ట్ ప్రోడక్ట్ అంటే హ్యాండ్ గేట్ యూజ్ చేసాము త్రీ డిఫరెంట్ వేరియబుల్స్కి యాండ్ గేట్ యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని ప్రోడక్ట్ అంటారు సో ఇది జనరల్ రిప్రజెంటేషన్ బట్ దీ ఈ ఫంక్షన్ యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం సో మన ఫంక్షన్ అనేది వన్ ఎప్పుడు అవుతుందో దాన్ని బట్టి మనం ఫంక్షన్ని రాసాం లైక్ మన ఫంక్షన్ని దేని డిపెండ్ చేసుకొని రాసామంటే మన అవుట్పుట్ వన్ ఎప్పుడు అవుతుందో దాన్ని డిపెండ్ చేసుకొని రాసాం సో ఇప్పుడు ఏ బార్ బిసి వన్ కావాలంటే ఏముండాలి ఏ బార్ బిసి ఇక్కడ చూడండి ఏ బార్ ఇక్కడ మీకు ఏ ఏ ఎంత జీరో బి ఎంత జీరో సి ఎంత వన్ కదా సో సి ఎంత వన్ బి ఎంత జనరల్గా బి ఎంత జీరో కదా బట్ బీబార్ అంటే ఎంత వన్ నెక్స్ట్ ఏ బార్ అంటే ఏ అంటే జీరో కాబట్టి ఏ బార్ అంటే వన్ సో చూసా ఇప్పుడు ఈ త్రీ వన్ ఉన్నాయి సో ఈ త్రీ వన్ ఎప్పుడు వస్తాయి వెన్ ఏ బి ఆర్ జీరోస్ అండ్ సిఇస్ వన్ సో అలా ఆ త్రీ డిఫరెంట్ వేరియబుల్స్ వచ్చాయి అనుకోండి జీరో జీరో వన్ లెక్క మన అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా వన్ అవుతుంది ఎందుకంటే యాండ్ గేట్ ఆఫ్ త్రీ హైస్ ఈస్ ఈక్వల్ టు హై కాబట్టి అండ్ ఇది చూడండి సెకండ్ది వెన్ ఈ సెకండ్ దాన్ని దేని రిప్రజెంట్ బేస్ చేసుకుని రాసాం మనం ఎం టూని అంటే ఇది వెన్ అవర్ ఏ ఈస్ వేరియబుల్ ఏ ఈస్ జీరో వేరియబుల్ బీఈస్ వన్ వేరియబుల్ ఈస్ జీరో కదా బట్ రిప్రజెంటేషన్ ఎలా ఉంది వేరియబుల్ ఏ జీరో కాబట్టి ఏ బార్ భారేమవుతుంది వన్ అవుతుంది వేరియబుల్ బి వన్ కాబట్టి మనం డైరెక్ట్ బీ రాసాం ఇక్కడ సో ఇది ఆటోమేటిక్గా వన్ నెక్స్ట్ సి ఎంత జీరో బట్ సిబర్ ఎంత వన్ అంటే ఈ సెట్ ఆఫ్ వేరియబుల్స్కి ఈ సెట్ ఆఫ్ వేరియబుల్స్కి మన ఫంక్షన్లో ఒక 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 మిన్ టర్మ్ అనేది ఈక్వల్ టు వన్ అవుతుంది సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి మనం రాసాం ఇలా ఫోర్ డిఫరెంట్ పార్ట్స్కి ఎప్పుడెప్పుడు వన్ అవుతుందని సో దాన్నే మనం సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ మిన్ టర్మ్ రిప్రజెంటేషన్ అంటాం సో ఇది జనరల్ థరీ బట్ మనం ఇంత లాంగ్గా రాయొద్దు ఎస్ఓపి రిప్రజెంటేషన్ అనేది మనం ఇప్పుడు ట్రూత్ టేబుల్ని బేస్ చేసుకొని రాసాం కాబట్టి ఇది ఓకే బట్ మనం ఫ్యూచర్లో ఈ ఈ రిప్రజెంటేషన్ని మినిమైజ్ చేయాలి దీన్ని ఏమంటారంటే కెనోనికల్ కెనోనికల్ ఎస్ఓపి రిప్రజెంటేషన్ అంటారు ఈ ఈ ఫామ్ని కెనోనికల్ ఎస్ఓపి రిప్రజెంటేషన్ అంటారు దీన్ని అంటే ఇట్లాంటి ఫంక్షన్స్ని రెడ్యూస్ చేయడానికి టూ మెథడ్స్ ఉంటాయి మనకు ఫస్ట్ వన్ వచ్చేసి బూలియన్ ఆల్జిబ్రా విత్ బూలియన్ ఆల్జిబ్రా వీ కెన్ రిడ్యూస్ దిస్ లార్జ్ ఫంక్షన్ అండ్ ఆల్సో యూజింగ్ కే మ్యాప్స్ సో కే మ్యాప్స్ అంటే కర్న్ ఆఫ్ మ్యాప్స్ సో కర్న్ ఆఫ్ మ్యాప్స్ గురించి మనం చాలా డెప్త్ గా డిస్కస్ చేయాలి ఎందుకంటే అదంతా లైక్ వన్ వీడియో టూ వీడియోస్లో అయిపోయే టాపిక్ కాదు అది ఇట్ టేక్స్ నియర్లీ త్రీ టు ఫోర్ ఆర్ ఫైవ్ వీడియోస్ ఈవెన్ బట్ మనం మనకు బూలియన్ ఆల్జిబ్రా మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం కాబట్టి మనం ఈ ఫంక్షన్ని బూలియన్ ఆల్జిబ్రాతో సింప్లిఫై చేద్దాము సో చూడండి ఏబార్ బీసీ ప్లస్ ఏబార్ బార్ ప్లస్ బార్ ప్లస్ ఏబిసి ఎఫ్ఓఫ్ ఏబిసి దీనిలో కామన్ ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఏబార్ అండ్ బార్ ఇక్కడ చూడండి ఈ లాస్ట్ టూ టర్మ్స్లో మనం ఏబి కామన్ తీయచ్చు ఆఫ్ సీ ప్లస్ సీ బార్ అండ్ ఇందులో వచ్చేసి వీ కెన్ టేక్ కామన్ ఓన్లీ ఏ బార్ ఏ బార్ కామన్ ఇస్తే బీబార్ సి ప్లస్ బి బార్ సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి సి ప్లస్ బార్ ఎంత వన్ ప్లస్ ఏ బార్ ఇంటూ సో ఈ బీబార్ సి ప్లస్ బీసీ బారిని మనం ఏమంటామంటే గేట్ అంటాము బి ఎక్స్ఆర్ ఎక్స్ఆర్ని రిప్రజెంట్ చేస్తారు బిఎక్స్ఆర్సి సో లాజిక్ గేట్స్ మీకు ఐడియా ఉందనుకుంటాను దీన్ని గేట్ అంటారు సో బి సి సో ఒకవేళ ఈ ఫంక్షన్ మనం చూస్ చేసామనుకోండి కెన్ వీ నీడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ యాండ్ గేట్స్ కావాలి అండ్ వన్ గేట్ కావాలి అదే ఇది యూస్ యూజ్ చేసామనుకోండి వి జస్ట్ నీట్ వన్ హ్యాండ్ గేట్ అండ్ వన్ ఎక్